అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీడియా మిత్రులకి, వచ్చిన మా వెల్ విషర్స్ కి, అభిమానికి, పాప 20th మార్నింగ్ నాన్నగారు చెప్పినట్టు మీ అందరికి తెలిసి ఎప్పుడు పుట్టిందో, బట్ ఇవాళ పాప కానీ ఉపాసన కానీ బాగా రికవర్ అయ్యి ఇవాళ అభిమానికి. ముందుగా మనం మర్చిపోకుండా ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ సుమన అండ్ డాక్టర్ భూమా, డాక్టర్ లత గారు, డాక్టర్ సుబ్బారెడ్డి గారు, అమిత ఇంద్రసేన గారు అండ్ అఫ్కోర్స్ తేజస్వి గారు, మీరందరూ మిగతా అపోలో స్టాఫ్ అందరికీ ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. చాలా చాలా బాగా చూస్తున్నారు. యూఆర్ సో లక్కీ. ఉపాస అండ్ పాప నో కాంప్లికేషన్స్, దే బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్ అండ్ మాకు ఏం భయం లేదు. ఒక మంచి డాక్టర్ టీమ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, అలాగే మా అబ్బాయి ప్రేయర్స్ కానీ మీరు చేసిన పూజలు కానీ ఇంకా నేను మర్చిపోలేను. ఇంతకన్నా నేను ఏం అడగలుగుతాను మా అబ్బాయి నుంచి. అలాగే మా శ్రేయ ఉపాసన యుఎస్ అన్ని కంట్రీస్ నుంచి మాకు వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ కానీ చాలా చాలా థ్యాంక్ యూ. అవన్నీ ప్లేసెస్ మా పాపకి ఎప్పుడు ఉంటాయి. మీరు ఇచ్చిన ప్లేసెస్ అండ్ ఇంతకన్నా ఆనందం, ఇంతకన్నా మూమెంట్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమాన్ మీ అందరి ప్లేసెస్ మా అందరికన్నా మా పాపకి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు వచ్చినాక ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు అందరూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు మా పాపకి ఉండాలి. అండ్ దీని గురించి మీకు ఏం చెప్పలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్. నాకు సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలియదు. వేరే ఎప్పుడో 12వ రోజు అదే చెప్తాను, సాంప్రదాయాలు నాకు ఎక్కువ తెలియదు. అయితే 21st డే లో చెప్తారంట, 21 ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజు అందరికి చెప్తాను, నేను చెప్తాను అందరికి. ఖచ్చితంగా అనుకున్నాం అమ్మా, నేను ఉపాసన ఖచ్చితంగా అనుకున్నాం. ఆ రోజు చెప్తాను. ఎక్కువ చెప్తే ఏదో లాగా ఉంటది. ఏ నాన్నగారైనా ఒక పాపను పట్టుకున్నప్పుడు ఒక బిడ్డను పట్టుకోకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది. సురేష్ గారు మీ ప్రైవేట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. చాలా సంవత్సరాలు వి ఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ అనుకున్న సమయంలో దేవుడు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇవాళ జరగడం ఖచ్చితంగా వాళ్ళలాగే ఉంటుంది.